నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మనము ఒక గొప్ప విషయం తెలుసుకొని తర్వాత మనము మన సాధన చేద్దాము. ఇవాళ మనము అష్టాంగ యోగాలో నియమ అన్నది సెకండ్ స్టేజ్ అండి. ఆ స్టేజ్లో మనం ఒక సబ్ టాపిక్ని తెలుసుకుంటున్నాము. దాని పేరు శౌచ. నియమ అంటే పర్సనల్ డిసిప్లిన్ అన్నమాట. మనము ఎలా ఉండాలి అన్నది పర్సనల్ డిసిప్లిన్లో దీంట్లో ఎలాబరేట్ చేయబడింది. శౌచ అంటే క్లెన్జీనెస్, శౌచంగా ఉంచుకోవడం అంటారు కదండి. మన చుట్టుపక్కన కూడా నీట్గా పెట్టుకోవాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తుంటారా, ఇంటికి రాగానే ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తుంటే చిరాకేసిస్తుంది. ఇంకా బట్టలు అలా 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 బిల్డ్ చేసుకుంటూ వెళ్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఎక్కడ వస్తువులు అక్కడ పెడితే నీట్గా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి మన సరౌండింగ్స్ కానివ్వండి, నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలానే మన లోపల కూడా నీట్ పెట్టుకోవాలండి. నా ఇప్పుడు మీరు అడగచ్చు, లోపల ఎలా నీట్గా పెట్టుకోవచ్చు యష్మిత అని మీరు అడగచ్చు. కానీ నీట్గా ఎలా పెట్టుకోవచ్చు అంటే, మనం ఆహారం తీసుకుంటాం మన లోపలికి వెళ్తుంది కాబట్టి ఆహారం నీట్గా క్లీన్గా చేసి తినడానికి ట్రై చేయండి. క్లీన్ ఫుడ్ అంటారు కదా, అలాంటివి చేస్తే లోపల క్లీన్గా ఉంటామండి. ఇంకా మన బాడీలో యాంగ్రీ, కోపం, జెలసీ, గ్రీడ్ అని ఇలా చాలా 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 నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ తీస్తే మనము లోపల నుంచి కూడా క్లీన్ అవుతామండి, క్లెన్జర్ అవుతాం. మన బాడీని, మన మైండ్ని, బాడీని ఎలా క్లీన్ చేయాలో నేను చెప్పాను, మైండ్ని కూడా ఎలా క్లీన్ చేయాలో కూడా నేను మీకు చెప్పాను. జెలసీ, కోపం అలాంటివి థింగ్స్ని తీసేస్తే మైండ్ కూడా క్లీన్ అవుతుందండి. క్లీన్ అయితే దేవుడు వచ్చి కూర్చోడానికి స్పేస్ ఉంటుంది కదా. దేవుడు కూడా నీట్ ఉన్నదాన్నే కోరుకుంటారు. కాబట్టి మనము ఈ నియమాలు, శౌచ అన్నది మనము ఫాలో అవుదాం. సో ఇవాళ మనము ప్రాణాయామతో స్టార్ట్ చేసేద్దాము. దానికి మనము సీటింగ్ పోస్చర్కి వస్తాం. ఇలా సుఖాసనంలో కూర్చోండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు భ్రామరి ప్రాణాయామ. ఒక హమ్మింగ్ బీ సౌండ్ చేస్తామన్నమాట. ఒక పురుగు చూసారా, నల్ల పురుగు ఇంట్లో తిరుగుతూ జ్జ్ అని చేసుకుంటూ అలా సౌండ్ మనం క్రియేట్ చేస్తామన్నమాట. ఆ సౌండ్తో మన మైండ్ని ఎలా కామ్ చేయొచ్చో మీరు ఇప్పుడు చూస్తారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరే ఫీల్ అవుతారనమాట, అవును ఇట్స్ వర్కింగ్ అని మీకే అనిపిస్తుంది. సో మనము ప్రాక్టీస్ చేద్దాము. దానికి ఇలా సుఖాసనంలో కూర్చొని డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. ఫస్ట్గా కళ్ళు క్లోజ్ చేస్తూ రెండు పామ్స్ని ఇలా ఓపెన్గానే పెట్టండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ హమ్మింగ్ బీ సౌండ్ చేస్తాము. సో చూసారు కదండి ఎలా చేయాలో ఆ సౌండ్ని. ఇలా మనం కరెక్ట్గా హమ్మింగ్ బీ సౌండ్ చేస్తే ఆ బీస్ కూడా అట్రాక్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చేస్తాయంట. అంత పవర్ ఉందంట. అవి కూడా ఇదేదో హమ్మింగ్ బీ, ఇంకొకటి బీ వచ్చింది మన జాతే అని చెప్పేసి అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఎంత అయితే అంత ఎక్స్హేల్ చేస్తూ సౌండ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇంకొక పాయింట్ చెప్పాను, పామ్స్ ఓపెన్ అని. ఇలా ఎందుకు చేస్తామో నేను ఇప్పుడు ఇంకోటి చూపిస్తానండి మీకు. ఇలా పెడితే ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేయండి. ఇప్పుడు పామ్స్ని డౌన్ చేసి చేయండి. అంత బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయలేరు. కంప్లీట్గా బ్రీత్ ఇన్ చేయాలంటే పామ్స్ ఓపెనే ఉండాలండి. అది ఎలానో నాకు కూడా తెలీదు, షోల్డర్స్ అలా డిజైన్ చేశాయేమో. షోల్డర్స్ ఇలా ఉంటే ఒకలా ఉంటుంది, ఇలా ఉంటే ఒకలా ఉంటుంది. సో కాబట్టి పామ్స్ని ఇలా ఓపెన్ పెడుతూ ఇన్హేల్ చేసి చూడండి, ఎక్కువ ఇన్హేల్ చేయగలుగుతారు. అదే డౌన్ చేసి చూడండి, ఇక్కడి వరకే వెళ్తుంది బ్రెత్. సో కాబట్టి నేను పామ్స్ ఓపెన్ అంటే పామ్స్ ఓపెన్ చేసి చేయండి. నాతో పాటు మీరు కూడా కలిసి ఒక 5 times హమ్మింగ్ బీ సౌండ్ చేద్దాము.
స్లోగా అబ్జర్వ్ చేయండి. స్లోగా రెండు చేతుల్ని ఇలా కప్ షేప్లో పెడుతూ మెల్లగా ఐస్ని ఓపెన్ చేయండి. చూసారు కదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ నేను మా చుట్టాలలో ఒక్కరండి, వాళ్ళకి నైట్ స్లీప్ ఉండేది కాదు, తనకి హెడేక్ రావడం వల్ల ఏమైనా తిన్నా వామిట్స్ చేసుకునేది అనమాట. డైలీ పిల్స్లోనే తను బతికేది. నేను ఏమన్నా ఇది చేయకు, ఒకసారి భ్రామరి ప్రాణాయామ నైట్ టైమ్స్లో ప్రాక్టీస్ చేయడం ట్రై చేయని. నైట్ పడుకునేటప్పుడు తను భ్రామరి ప్రాణాయామ చేస్తూ పడుకునేదాన్ని. తను ఇప్పుడు పిల్స్ కూడా వాడట్లేదు. అంత పవర్ఫుల్ ప్రాణాయామ అని ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ వేరే వాళ్ళకి చెప్తారని అనుకుంటున్నానండి. సో ఇవాళ మనము ఆసనాస్లోకి వెళ్ళిపోదాము. చిన్న సీక్వెన్స్ చేద్దామండి ఆసనాస్లో. నాతో పాటు ఎంతైతే అంత ట్రై చేయండి నాతో చేయడానికి, లేదా మీ టైం మీరు తీసుకోండి, నా ఫ్లోని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నేను కూడా మెల్లగా చేస్తాను, నాతో పాటు మీరు చేయండి. స్లోగా స్టాండింగ్ పొజిషన్కి రండి, ఏ సపోర్ట్ తీసుకోకుండా లేవాలన్నమాట. సో మనం యోగీస్ కదండి, ఏ ఇలా స్టాండ్ సిట్ అని అనలేం కాబట్టి మనం ఒకటి చేద్దాము, నాతో పాటు మీరు కూడా చేయండి. సో మనము ఇలా లెగ్స్ని ఇలా ఈ సీటింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఓకే, వచ్చేసిన తర్వాత రెండు చేతిని పైకనండి, ఓవర్ ది హెడ్. ఓకే, 10 కౌంట్లో మీరు పైకి లేస్తారనమాట నాతో పాటు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. సో చూసారు కదండి, 10 కౌంట్లో మాత్రమే మీరు పైకి లేవాలి. నేను 9 అన్న మీరు లేస్తే నేను ఒప్పుకోనండి, మళ్ళీ చేయాలి. సరేనా, మళ్ళీ ట్రై చేయండి. ఒకవేళ చేయకపోతే మనము ఆసనాస్ చేద్దాము, ఒక ఫ్లోలో చేస్తాము, నా ఫ్లోని మీరు ఫాలో అవ్వండి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ మనము రైట్ సైడ్కి బెండ్ అవుతాం. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి, ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. సో ఈ మూమెంట్ని ఒక 5 times చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఆసన ఉత్కటాసనం చేస్తున్నాము. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ కిందికి స్క్వాట్ అవ్వండి. మరి ఇన్హేల్ చేస్తూ అప్పై, ఎక్స్హేల్ చేస్తూ స్క్వాట్ అవ్వండి. సో స్క్వాట్ అయ్యేటప్పుడు మీరు మీ హిప్ని వెనక్కి తీసుకెళ్ళి కిందికి చేయండి. ఇక్కడ ఈ మోకాలు మీ కాళ్ళని దాటకుండా చూసుకోండి. ఈ మూమెంట్ని ఇంకొక 3 సార్లు చేద్దాము, నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ చేసి, ఎక్స్హేల్ చేస్తూ స్క్వాట్ డౌన్. స్లోగా ఇన్హేల్ చేయండి ఇక్కడ, ఎక్స్హేల్ చేస్తూ మనము పాదహస్తాసనకి వస్తాము. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మనము మన ఛాతీని ముందుకి సాగదీస్తాము, ముందుకి చూస్తామన్నమాట. దీన్ని ఉత్థానాసన అంటారు. ఎక్స్హేల్ చేస్తూ చెస్ట్ని టచ్ చేయండి థైకి. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని అవే చేయండి.
ఈ మూమెంట్ని ఒక 3 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసనాలో స్టే చేయండి. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ అధోముఖ స్వానాసనాకి రండి. ఇన్హేల్ చేస్తూ ఫలకాసన, ఎక్సేల్ చేస్తూ అధోముఖ స్వానాసన. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి. అలసిపోయారా అండి? ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము వాక్ చేయాలండి. రెస్ట్ తీసుకునేటప్పుడు రెస్టోరేటివ్ ఆసనాస్ ఉంటాయి, రెస్ట్ చేసిన తర్వాత మనము వాక్ చేద్దాము. ఇప్పుడు 1 నిమిషం రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయిపోయారు కదండి. రిలాక్సేషన్ ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు, మళ్ళీ బాడీ కూల్ అయిపోతుంది కాబట్టి. మనం మళ్ళీ ఆసనాస్ చేసేద్దాము. దానికి మనము మళ్ళీ టేబుల్ పోస్చర్కి వస్తాం. టేబుల్ పోస్చర్కి వచ్చేసిన తర్వాత ఫలకాసన మళ్ళీ ఆసన చేస్తున్నామండి. ఫలకాసనలో ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ముందుకి జంప్ అవ్వండి. మళ్ళీ పామ్స్ని డౌన్ చేసి వెనక్కి జంప్ చేయండి. మీరు ఇలా కూడా చేయొచ్చు లేదా వాక్ కూడా చేయొచ్చు. కొత్త కాబట్టి మీకు కాన్ఫిడెంట్ ఉంటేనే జంప్ చేయండి లేదా వాక్ చేయండి. ఈ మూమెంట్ని 1-3 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా మళ్ళీ జంప్ చేసి శిశు ఆసనాలకి రెస్ట్ చేయండి. ఆసనాకి మీరు హెడ్ టచ్ చేయకపోతే కాళ్ళని ఇలా సపరేట్ చేసి కూడా చేయండి. అప్పుడు మనకి పొట్టు ఉంటుంది కదండి, మధ్యలో వచ్చేస్తుంది కాబట్టి మీరు మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ టేబుల్ పోస్చర్కి వచ్చేసి ఎక్సేల్ చేస్తూ మన చెస్ట్ని చిన్ని డౌన్ చేయండి. అష్టాంగాసన. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన.
స్లోగా మకరాసనాలు రెస్ట్ చేయండి. ఇప్పుడు స్లోగా వీపు వైపున పడుకోండి. ఇప్పుడు వీపు వైపున పడుకున్న తర్వాత మన రెండు చేతులతో ఇలా డైమండ్ చేసి మనము మన బ్యాక్కి సపోర్ట్ చేస్తామండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ చిన్న చిట్కాని ఫాలో చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ డైనమిక్ మూమెంట్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ రెండు కాళ్ళని 90 డిగ్రీస్కి లేపండి. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని కింద టచ్ చేయకుండా కింద వరకు తీసుకెళ్ళండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఈ మూమెంట్ని ఒక 5 సార్లు చేద్దాము. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఎలా ఉందండి ఇది? చాలా మంచిగా మన కోర్ని చాలా స్ట్రెంగ్థెన్ చేస్తుంది. ఈ ప్రాక్టీస్ని ఇంక్లూడ్ చేయండి, లేదా మీరు గోడ దగ్గరికి వెళ్ళి కూడా కాళ్ళు పెట్టండి. బ్లడ్ ఫ్లో అన్నది మీ కడుపు దగ్గరికి ఎక్కువ వస్తుంది, కాబట్టి మీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి కూడా చాలా మంచిగా బ్లడ్ పోతుందండి. ఇప్పుడు మనము వేరే ఆసన చూద్దాము. దానికి ఇలా రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మీ కాళ్ళని మీ ఛాతీ వైపుకి తీసుకొని రండి. తీసుకొచ్చిన తర్వాత చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ మీ ముక్కుని మీ మోకాల మధ్యలోకి తేవండి. మళ్ళీ స్లోగా రిలాక్స్ చేయండి. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ ముక్కుని తీసుకొని రండి మోకాల మధ్యలోకి. ఈ మూమెంట్ని ఇంకో 3 సార్లు చేద్దాము. సర్వైకల్ పెయిన్ ఉంటే హెడ్ని లిఫ్ట్ చేయకండి, జస్ట్ కాళ్ళని మీరు ఇలా ఛాతీ వైపున తేండి. స్లోగా హెడ్ని హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. స్లోగా ఒక 2 మినిట్స్ రిలాక్సేషన్లో రిలాక్స్ అవ్వండి. మీ ప్రతి ఒక్క బాడీ పార్ట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీ టిప్ ఆఫ్ ద హెడ్ నుంచి టోస్ వరకు అబ్జర్వ్ చేయండి. మీ శ్వాస వైపుకి దృష్టి తీసుకెళ్ళండి.
స్లోగా రైట్ సైడ్కి టర్న్ అవుతూ సీటింగ్ పొజిషన్కి రండి. సో చూసారు కదండి, ఇవాళ ఆసనాలు మనము ఒక్కొక్క ఆసనాలు మాత్రమే చేసేవాళ్ళం. ఇవాళ మనము సీక్వెన్సెస్ చేసామన్నమాట, చిన్న చిన్న సీక్వెన్సెస్. అలా మనము హ్యాండ్స్ మీద పెడుతూ అధోముఖ ప్లాంక్ చేస్తూ మన హ్యాండ్ స్ట్రెంగ్త్ని, మన కోర్ స్ట్రెంగ్త్ని మనం బిల్డ్ చేసుకున్నాము. అలానే ఏదైనా స్టిఫ్నెస్ ఉంటే అది కూడా పోతుందండి ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల. నేను ముందు కూడా చెప్పానండి, డైనమిక్ మూమెంట్స్ చేయడం వల్ల చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా స్ట్రెంగ్త్గా తొందరగా అవ్వచ్చు. ట్రెడిషనల్ కూడా, హోల్డింగ్ ఆసన కూడా అంతే బెనిఫిట్స్ ఇస్తాయి, కానీ డైనమిక్ చేస్తే ఇంకెక్కువ తొందరగా రిజల్ట్స్ చూస్తారన్నమాట. ఇలా మనము డైలీ ఈ చిన్న చిన్న సీక్వెన్సెస్ చేస్తూ హ్యాపీగా హెల్దీగా ఉందాం. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారనుకుంటున్నాను. మనము డైలీ ఫ్రూట్స్ తింటారు కదండి, కొంతమంది మాత్రమే ఫ్రూట్స్ తింటారు, కొంతమంది జ్యూసెస్ అన్నమాట. వాళ్ళు విదేశీ వాళ్ళు జ్యూసెస్ తాగుతారు, ఆరెంజ్ జ్యూస్ తాగుతారు పక్క, మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్తో పాటు ఆరెంజ్ జ్యూస్. కానీ ఎంటీ స్టమక్లో మనము ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల సిట్రస్ అండి, అది పులుపు కాబట్టి మనకి ఎసిడిటీ ప్రాబ్లం లేకపోయినా ఆ పులుపు ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల మనము మన డైజెషన్ని వీక్ చేస్తున్నామండి. ఏ సిట్రస్ ఫ్రూట్ అయినా ఎంటీ స్టమక్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.